మనస్ఫూర్తిగా ప్రభాస్ గారి అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఆనందానికి అందరూ హీరోలు కావాలి, అందరినీ అభిమానించాలి. నేను కూడా రాజకీయాల్లో ఒక్కడిగా ఉండాలనుకోవాలి. 10 మంది ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంది రాజకీయ నాయకులు రావాలి, కానీ ప్రజా క్షేమాన్ని కాంక్షించే వాళ్ళు కావాలి. నాకు సభల్లో చెప్తూ మనం ఎందుకు రాజకీయాలకు రావాలంటే, చిన్నప్పటి నుంచి మనకి స్కూల్స్ లో పాఠాలు ఏం చెప్తారు, అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర, లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవిత చరిత్ర, గాంధీజీ గారి గురించి చెప్పి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పి మనల్ని వారిని స్ఫూర్తితోటి నడిపించాల్సిన నాయకులు అవన్నీ గాలి కొదిలేసి బూతులు తిడుతూ దిగజారిపోయి మాట్లాడుతూ వారి సొంత డబ్బులు మనకేదో ఇస్తున్నట్టుగా ప్రవర్తిస్తూ అవినీతికి అన్నిటికీ పాల్పడి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఇది నా దేశం, నా నేల. అన్యాయానికి ఎదురు తిరగమని చిన్నప్పుడు మనకు స్కూల్స్ లో నేర్పించారు, అందరూ మర్చిపోయారేమో. అదొక పాఠంలాగా నేను తీసుకోవాలి. జాగ్రత్త, నేను చాలా గుండె లోపలికి తీసుకున్నా నా పాఠాలు. నేను కోరుకుంది మనకి ఎందుకు పోరాటం చేస్తాం, ఏ మనిషి అయినా భగవంతుడి సృష్టిలో అందరం సమానం, కానీ ఈ మానవ వనరులను వినియోగించుకోవడంలో ప్రతి ఒక్కరూ కొద్దిమంది ముందుకెళ్ళిపోయి వాటిని ఆక్రమించుకొని మిగతా వాళ్ళకి దక్కనివ్వరు. దాని మీద చేసే పోరాటమే మన హక్కుల పోరాటం.